ముత్యాలు చూసినప్పుడు మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనశ్శాంతి కోసమే వాటిని పెట్టుకోవాలి అంటారు. ముత్యాలు ఎవరిపైనా నెగిటివ్ ప్రభావం చూపవు, కాబట్టి వీటిని ఎవరైనా ధరించవచ్చు. జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు బలహీన పడినప్పుడు ఆ ప్రభావం మనపై పడకుండా ముత్యాలు కాపాడతాయి. అలాగే వాటిని ధరించిన వారికి శాంతి కలుగుతుంది, ధైర్యాన్ని పెంచుతాయి. సహజంగా త్వరగా కోపం వచ్చేవారు, ఆ కోపంపై కంట్రోల్ లేని వారు ముత్యాలు ధరించాలి. తద్వారా వారి కోపం తగ్గుతుంది అని అంటారు. ముత్యాలను హారంగా లేదా చేతికి ఉంగరంగా ధరించే ముందు తప్పనిసరిగా జ్యోతిష్యుల సలహా తీసుకోవాలి. వాళ్ళు ఎలాంటి ముత్యం వాడాలో చెప్తారు. ముత్యాలు పుట్టింది ఇండియా, వెనుజులా, పర్షియా, గల్ఫ్ దేశాల్లోనే. ముత్యాలకుండే ప్రత్యేక గుణాల వల్లే వాటిని నగల తయారీలో ఉపయోగిస్తారు. ముత్యాలను ధరిస్తే అదృష్టం కూడా వరిస్తుంది. ఆయా రాశుల వారికి గ్రహాల నుంచి కలిగే నెగిటివ్ ప్రభావాలను ముత్యాలు అడ్డుకుంటాయి. బలహీన చందమామ నుంచి వచ్చి పడే చెడు ప్రభావాల్ని కూడా నిలువరిస్తాయి. ఒత్తిళ్లో ఉండే వారికి ఇంకా ఎక్కువ మేలు చేస్తాయి. వైద్యపరంగా చూస్తే ముత్యాలు బీపీని తగ్గిస్తాయి, మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయి, శరీరంలోని ద్రవాలను ఇవి క్రమబద్ధీకరిస్తాయి, నిద్ర బాగా పట్టేలా చేస్తాయి, మానసిక సమస్యలు, టీబీ, మలబద్ధకం, గుండె సమస్యల్ని తగ్గిస్తాయి. ముత్యాలు ధరించిన వారికి సహజమైన అందం పెరుగుతుంది, ముఖంలో కాంతి పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కోపంతో ఉండరు కాబట్టి. ముత్యాలు ధరించే వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటారు. సైకాలజిస్టులు, పబ్లిక్ స్పీకర్లు వంటి వారు ముత్యాలు ధరిస్తే మంచిది. ట్రావెల్, టూరిజంలో పనిచేసేవారు, విద్యార్థులు ముత్యాలు ధరించాలి. కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది, ప్రేమానురాగాలు నిలిచి ఉంటాయి. ముఖ్యంగా మీనరాశి, సింహరాశి, ధనస్సు రాశి వారు ముత్యాలు ధరిస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ముత్యాలు ధరించేవారు కుడి చేతికి చిన్న వేలుకే ధరించాలి. అలాగే వెండితో తయారు చేసిన ఉంగరానికి ముత్యాన్ని సెట్ చేసుకోవాలి. బంగారు ఉంగరానికి కూడా సెట్ చేసుకున్నా ఏం కాదు, కానీ ముత్యం బరువు కనీసం 1200 నుంచి 1400 మిల్లీగ్రాములు ఉండాలి. దాన్ని మెడలో హారానికి లేదా ఉంగరానికి ఎలా అయినా ధరించవచ్చు.